ఇప్పుడు ఓ నాలుగైదు ఊర్లకు పోయే పని ఉందనుకోర్రి. దోస్తులో అన్నదమ్ములో ఉంటే నా పొర దిక్కు పోతారు. ఎవ్వరు లేకుంటే ఒక్కలే అన్ని ఊర్లు తిరిగి రావాల్సి వస్తే ఇవాళ పలానా ఊరికి పోయి ఇంకోనాడు ఇంకో ఊరు మరునాడు ఇంకో ఊరు ఆ తెల్లారి మిగిలిన ఊరికి పోయి పనులు సగబెట్టుకొని వస్తారు. అగో అచ్చం అట్లనే వంతులు పెట్టుకున్నట్టున్నాడు వానదేవుడు. మన దిక్కు వచ్చినట్టే వచ్చి ఎమ్మటే మహారాష్ట్రకు మలిపినట్టుండు బండి. ముంబైకి మొసమరణిస్తలేదు, పూణెలా పొట్టు పొట్టు చంపుతుందా? రోడ్ల మీద బండ్లు కార్లు తాంబేలతోని పోటీ పడుతున్నాయి. ట్రాఫిక్ చూడుర్రి ఎట్లాగిందో. రోడ్ల మీద వరద రువ్వడిగా నూక్కొస్తుంటే పబ్లిక్ ది చిన్న గోస కాదు, ఇండ్లకు వరద నూక్కొచ్చి అట్ల కొంత తిప్పలైంది. 14 గాలి మోటార్లను ఏరే దిక్కు మలిపితే శాన రైళ్లు బంద్ పెట్టిండ్రు. ఇడ చెరువుల పట్టాలు వరిచినట్టే ఉన్నది. 2 రోజులకెళ్లి ఇరాం లేకుండా సంపుడు సంపుతుండే వరకు వరదల్లో కొట్టుకుపోయి 4 కాలం చేసిరట. పరిస్థితి అంతా ఎట్లనో ఉన్నదని ఇస్కూల్కు సెలవులిచ్చింది సర్కారు. ఇంకో 2 రోజులు ఇట్లనే ఉంటది. ఇండ్లకెళ్లి ఎవ్వరు బయట రావద్దని సాటింపేసిండ్రు. ఇలా పూణెలా 20,000 కోట్లతోని డెవలప్మెంట్ పనులు చాలు చేసేదింటే ఆనల్ జేవట్టి ప్రధాని మోడీ సారు వాయిదా వేసుకున్నాడు. మహారాష్ట్ర అంతటా గట్టిగానే దంచుతుండే వరకు కొండలు ఇరిగి పడుతున్నాయి. మరాఠా గడ్డకు ఆనల్ తోని ఇంకెంత ముప్పున్నదో పో.